థ్యాంక్ యూ అండి. తర్వాత ప్రాక్టీషనర్ అండ్ హోలిస్టిక్ హీలర్, ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ కర్ణాటక. సో నా తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను తిరుపతికి వచ్చింది 2020లో, జస్ట్ ఒక 3 మంత్స్ ఇక్కడ ఉండి వెళ్ళిపోదాము అని వచ్చాను. టెంపుల్స్ అన్నీ ఉన్నాయి కదా, సో చూసుకొని వెళ్ళిపోదామని వచ్చాను. సో సడన్గా కరోనా వచ్చింది, అప్పుడు నేను ఫ్రీ యోగా నేర్పించడం ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. నేను అపార్ట్మెంట్లో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్రీగా యోగా నేర్పించడం, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నేను మెడిసిన్స్ చేసి ఇవ్వడం ఇదంతా స్టార్ట్ చేశాను. సో అది వాళ్ళకి తగ్గి 3 మంత్స్లో రివర్స్ అయిపోయి వాళ్ళు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యి అలానే మౌత్ స్ప్రెడ్ అయ్యి నాకు ఒక క్లయింట్ బేస్ అనేది పెరిగింది తిరుపతిలో. సో అప్పటి నుంచి నేను ఇక్కడ మెడిసిన్స్ ఇవ్వడము అండ్ హెల్త్ గురించి గైడ్ చేయడము, సో వాళ్ళ డైలీ రొటీన్స్లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఫుడ్ ఇంటేక్ కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ, సో బేసికలీ ఐ వర్క్ ఆన్ విమెన్ వెల్బీయింగ్. నేనేం నమ్ముతానంటే ఒక విమెన్ స్ట్రాంగ్గా ఉంటే ఇంట్లో మొత్తం ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది అని నా బిలీఫ్. సో ఫస్ట్ విమెన్ షుడ్ బి హెల్దీ, మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే ఫ్యామిలీ అంతా కిడ్స్ కూడా హస్బెండ్ కానీ ఇన్లాస్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా హెల్తీ అండ్ హ్యాపీగా ఉంటారని ఐ బిలీవ్ దట్. సో అందుకే ఆ కాన్సెప్ట్ మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ విమెన్ వెల్బీయింగ్. సో వాళ్ళు వర్కింగ్ ఉండని, వాళ్ళు హోమ్ మేకర్ ఉండని, వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతుంది? బికాజ్ ఇంట్లోనే ఉండి ఓన్లీ ఇంటి వరకు హోమ్ మేకర్స్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది, అండ్ బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చి బయట వర్క్స్ని ఇంటిని బ్యాలెన్స్ చేసే వాళ్ళ విమెన్ మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. సో వాళ్ళకి నేనేది హెల్ప్ చేయగలనో అది నేను చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. బికాజ్ బై డీఫాల్ట్ ఒక విమెన్ మదర్ నేచర్ ఉంటుంది విమెన్కి. సో సిస్టర్గా మేము బ్రదర్స్కి కేర్ చూపిస్తాము, ఫ్రెండ్స్కి కేర్ చూపిస్తాము, నాన్నని బాగా చూసుకుంటాము, కిడ్స్ని బాగా చూసుకుంటాము, అందరినీ బాగా చూసుకుంటాము, ఒకటి మనల్ని మనం బాగా చూసుకోవడం తప్ప. సో ఎప్పుడు మనల్ని మనం చూసుకోవడానికి మాకు రీజన్స్ ఉంటాయి, టైం దొరకదు, ఓపిక ఉండదు, పిల్లలకి చేసి పెట్టాలి, హస్బెండ్ వస్తున్నారు అని చాలా రీజన్స్ చెప్తాం. సో మాకు నచ్చింది మేము చేసుకొని తినడానికి మాత్రం 100 రీజన్స్ చెప్తాం. అదే బాగాలేకపోయినప్పుడు పిల్లలు వచ్చి ఏమైనా చేసి పెట్టావా నాకు తినాలని ఉంది అంటే ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. సో అందుకే నేనేం చేస్తున్నాను అంటే వాళ్ళని, వాళ్ళ గురించి కూడా హెల్త్ ఆర్ మెంటలీ వాళ్ళకి నచ్చింది కూడా డేలో కాకపోయినా ఒక వారంలో అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చింది కూడా వాళ్ళు చేసుకుంటూ, సో అందరికీ చేసి పెట్టాక మిగిలిపోయిన టైంలోనే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టుకొని వాళ్ళు కూడా నచ్చింది చేసుకుంటుంటే అప్పుడు ఇంకా బాగా చూసుకుంటారు కదా పిల్లల్ని. ఆ ఒక్క చిన్న కాన్సెప్ట్ మర్చిపోతారు అందరూ. సో మేము ఎంత స్ట్రాంగ్ ఉంటే మనతో ఉన్న వాళ్ళు అంత బాగుంటారు అనేది మేము మర్చిపోయి ఎంతసేపు మాకైనంత వరకు మేము చేసి పెట్టాలి, చూసుకోవాలి అనే దాంట్లోనే ఉంటాం. కాబట్టి వాళ్ళకి నేను గైడ్ చేస్తాను ఒక విమెన్ ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. దట్ డజంట్ మీన్ మీరు అన్నీ వదిలేసి మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకోవాలి అని చెప్పను నేను. అందరినీ చూసుకోవడానికి మనకు ఏదైతే స్ట్రెంగ్త్ కావాలో అది మేము ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి, మనల్ని మనం ఎలా ప్యాంపర్ చేసుకోవాలి, ఒక మదర్ నేచర్ ఉన్న మమ్మల్ని మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మా ఎనర్జీస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మేము ఎలాగ ఫ్యామిలీని స్ట్రాంగ్ చేసుకోగలుగుతాము అది నేను గైడ్ చేస్తాను వాళ్ళకి. సో ఆ కాన్సెప్ట్స్ మీద నేను సోషల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను. ర్యాండమ్గా పార్క్స్కి వెళ్ళిపోయి కిట్టి పార్టీస్ అని పెట్టి విమెన్ కిడ్స్తో వచ్చిన లేడీస్కి కాంపిటీషన్స్ పెట్టి జస్ట్ గేమ్స్ లాగా ఫన్కి గేమ్స్ పెట్టేసి మన ప్రోడక్ట్స్ని నేను స్పాన్సర్ చేసి సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. ఇలాంటివన్నీ కూడా నా యాక్టివిటీస్. సో ప్రొఫెషనల్లీ నేను ఆయుర్వేదగా వాళ్ళ ఆయుర్వేదికలీ వాళ్ళు ఎలాగ హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చో అవన్నీ కూడా నేను గైడ్ చేస్తాను. సో ఇవన్నీ నా వర్క్ లైఫ్. అండ్ దీని సెగ్మెంట్గా నేను కస్టమైజ్డ్గా స్కిన్ ఎసెన్షియల్స్, హెయిర్ ఎసెన్షియల్స్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాను మెల్లగా. సో అది కాస్త నా ఇంకో స్ట్రీమ్లైన్ అయ్యింది. సో నేను ఇప్పుడు జనరల్గా ఎవరైనా కిడ్స్ 2 ఇయర్స్ నుంచి ఎంత ఏజ్ వరకు వాడగలిగే, మనం రోజు డైలీ ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, టూత్ పౌడర్ నుంచి బాత్ పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, ఈ రెగ్యులర్గా వాడేవే అవి నేను న్యాచురల్గా తయారు చేస్తాను విత్ నో కెమికల్స్. సో ఎన్విరాన్మెంట్కి మనకు ఏమీ హామ్ లేకుండా స్కిన్కి కానీ హెయిర్కి కానీ హామ్లెస్గా ఉండడానికి నేను తయారు చేసి వాళ్ళకి ఇస్తాను. సో అది ఒక సెగ్మెంట్ దీంతో వచ్చేసి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. సో ఎందుకంటే నేను తిరుపతి బేస్ కాదు, ఇక్కడ నాకెవరు తెలీదు నేను వచ్చినప్పుడు. సో ఇప్పుడు నాకు 300+ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మౌత్ స్ప్రెడ్ వల్ల వచ్చిన వాళ్ళే, నా ప్రోడక్ట్స్ వాడి నా మెడిసిన్స్ వాడి వాళ్ళకి నచ్చి
వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని రెఫర్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళే. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ దొరకడం వల్ల, నాబార్డ్ వాళ్ళు ఇలా ఆర్గనైజ్ చేసి మన లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం వల్ల ఇంకా లైమ్ లైట్లోకి వస్తాం. సో జనాలకు తెలుస్తుంది ఏం జరుగుతుంది తిరుపతిలో అని. చాలామందికి తెలీదు ఇలాంటివి ఉన్నాయి, తిరుపతిలో హీలింగ్ సెంటర్స్ ఉన్నాయి అని. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ వల్ల మేము వచ్చి ఇలాగా మేము ఏం చేసుకుంటున్నాం, మాకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది మేము మా వర్క్ని డిస్ప్లే చేసుకోవడానికి, వర్క్ని అందరికీ చెప్పుకోవడానికి ఇది ఒక ఛాన్స్ మాకు. సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు ఒక విమెన్ వెల్బీయింగ్ సెంటర్ ఉంది, క్లినిక్ ఉంది, ఆయుర్వేదిక్ క్లినిక్, అది లక్ష్మీపురం సర్కిల్లో ఉంది. అదర్వైజ్ వీ హ్యావ్ అ స్టోర్ అవుట్లెట్ ఉంది మాకు, మా ప్రోడక్ట్స్ అన్నీ శిల్పారామంలో దొరుకుతాయి, అక్కడ ఒక అవుట్లెట్ ఉంది. సో ఎవ్రీడే ఈవినింగ్ 5:30 to 8:30 ఓపెన్ ఉంటుంది, అక్కడైనా మీరు విజిట్ చేసి మా ప్రోడక్ట్స్ని కొనొచ్చు. ఇంకా ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బై ప్రోడక్ట్స్ కొనాలని లేదు, థెరపీస్ అవసరం లేదు, ఏం లేదు, జస్ట్ ఒక గైడెన్స్ కావాలి, కన్సల్టేషన్ కావాలి అన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా నంబర్ 707-505-2499. మీరు సేవ్ చేసుకొని నాకు కాల్ చేసుకొని నాతో ఎనీ టైం మాట్లాడచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఆల్. తర్వాత స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచి అన్న కొన్ని సంవత్సరాలుగా తన జీవితాన్ని స్వదేశీగా మార్చుకుంటున్నారు. స్వదేశీలో తన బట్ట శైలి కానీ, తన వాడే ప్రోడక్ట్స్ కానీ, తన బిజినెస్ కానీ మార్చుకొని తన జీవితం మొత్తం ఆ వ్యాపారంగా మార్చుకున్న స్వదేశీ నేచురల్ ప్రోడక్ట్స్ రాజు శెట్టి బండారిని ఆహ్వానిస్తున్నాం. తన ఎక్స్పీరియన్స్లు, గోమాత తన అనుభవాలు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై గోమాత, వందే గోమాతరం. మేము గోవాధారిత వ్యవసాయము, ఇంకా గోశాల ఉత్పత్తుల కేంద్రం స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనే పేరు మీద హైదరాబాద్లో కుక్కటపల్లి హౌజింగ్ బోర్డ్ పెట్రోల్ స్టేషన్ దగ్గర ఒక స్టోర్ రన్ చేస్తున్నాం. ఇది సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి, ఎవరైతే ఎరువు లేకుండా పండించిన ఉత్పత్తులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి, అంటే వినియోగదారులకి, రైతులకి ఒక వారధిగా మనం మేము ప్రయత్నం చేస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి మేము ఇంట్లో నుంచి చేసేవాళ్ళము, 2 సంవత్సరాల నుంచి మేము ఒక స్టోరు ఓపెన్ చేసుకున్నాం. ఇది పాలేకర్ గారి వ్యవసాయ విధానము కాకుండా ఇంకా గోశాలలో తయారయ్యే ఉత్పత్తులు కూడా ఉన్నాయి మన దగ్గర. గోశాలలో తయారయ్యే ఉత్పత్తులు ఏంటి అంటే గోమయంతో చేసినటువంటి పళ్ళ పొడి. మనం పొద్దున్నేస్తే జీవన విధానం మన నోటి శుభ్రం చేసుకున్న నుంచి స్టార్ట్ అవుతే నైటు దోమల చక్రం, దోమల లిక్విడ్ వెలిగించే వరకు మన జీవితం స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో వాడవలసినటువంటి వస్తువులన్నీ కూడా మనం గోవుతో కనెక్ట్ చేసి ముడేసి ముడిపడినవి మనం సేకరించి స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది గోవు అని ఎందుకు మనం వందే గోమాతరం, జై గోమాతతో మొదలుపెట్టి ఉన్నాం, ఎందుకు అంటే గోవు అనేది ఇంకా ప్రకృతి, ఈ రెండింటిలో కూడా పంచభూతాలు అనేవి ఉన్నాయి. ఈ పంచభూతాలు భూమి, నీరు, ఆకాశము, గాలి, ఏవైతే ఇవి 5 ఉన్నాయో ఈ పంచతత్వాలు గోవులో కూడా ఉన్నాయని. గోవులో కూడా పంచతత్వాలు ఎలా ఉన్నాయంటే గోమూత్రం ద్వారా నీరు తత్వము, గోమయం ద్వారా భూమి తత్వము, ఇంకా ఆవు పాలు నుంచి నీరు తత్వము, తర్వాత గోవు పాలు తోడుబెట్టి మజ్జిగ చేసి వెన్న తీసుకున్నట్టయితే నెయ్యి తయారవుతుంది వెన్నను కాచిన తర్వాత, అది అగ్నితత్వము. ఈ 5 తత్వాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. ప్రకృతిలో ఎలా ఉన్నాయో, గోవులు ఎలా ఉన్నాయో, మన శరీరంలో కూడా దేవుడు ఆ సహజమైన స్థితిలో మనకు నిర్మాణం చేసి భూమి మీద మన జీవనం సాగించడానికి నిర్మాణం చేసి ఉన్నారు. మనం సహజమైనటువంటి ఈ పంచభూతాలని కాకుండా మనం రసాయనాలు ఏవైతే ఫ్యాక్టరీలలో తయారు చేస్తున్నారో అవన్నీ కూడా అసహజమైనవి, అంటే ఆర్టిఫిషియల్, లేకపోతే మన శరీరం సరిపడనివి. అవి మనం టూత్పేస్టు, అదేవిధంగా సబ్బులు, షాంపూలు, అదేవిధంగా యూరియా ఫర్టిలైజర్ అనేవి రైతులకి ఒకే ఒక పేరాశ అధిక దిగుబడి అని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి విదేశీ కుట్రలు మన దేశం మీద కొన్ని 100 సంవత్సరాలు దోపిడీ జరిగి పరాయి బానిసత్వంలో మనం చాలా పోగొట్టుకొని ఉన్నాం. అయినా వాళ్ళు పోతూ పోతూ
పోయిన తర్వాత కూడా వాళ్ళ విధానాలను మన మీద రుద్ది వాళ్ళ వ్యాపారాలు ఇంకా ఇండైరెక్ట్గా జరుగుతూనే ఉన్నాయి. దానికి శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు, ఆయన ఏరోనాటికల్ ఇంజనీరు, తను ఇంజనీరు అయి ఉండడం, సైంటిస్ట్ అయి ఉండడం వల్ల వాళ్ళు ఈ సూక్ష్మమైన విషయాలు 1970s టైంలోనే విదేశాల్లో వాళ్ళు ఉద్యోగం చేసి ఉన్నారు. విదేశీ సంస్థలు విదేశీలో వస్తువులు వాళ్ళు అక్కడ బ్యాన్ చేసినటువంటి భయంకరమైనటువంటి కెమికల్స్ అట్లాంటివి మన దేశంలో యథేచ్ఛగా వ్యాపారం జరుగుతూ ఉన్నాయి. ఆ వ్యాపారం అనేది చేయొచ్చు. వ్యాపారం చేసి మన పూర్వం రోజుల్లో మన దేశీయులు, మనం భారతదేశం అంతా కూడా గోవా ఆధారిత వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్తారు, గ్రామాలే వెన్నెముక అని చెప్తారు. ఇట్లాంటి వ్యవసాయ ఆధారిత దేశము, గ్రామాలే వెన్నెముక అని చెప్పినటువంటి మన దేశంలో మెకాలే అనే ఒకడు మన స్వాతంత్రం ఇవ్వడానికి ఇంకొక 2 సంవత్సరాల ముందు ఆమూలగ్రంగా అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం వాళ్ళు చేసిన పర్యవేక్షణ, వాళ్ళు చేసినటువంటి పరిశీలన ద్వారా తేలింది ఏంటంటే వీళ్ళు గోవా మనం ఎన్ని దోపిడీ చేసుకున్నా సరే వీళ్ళు ఇంకా వాళ్ళ జీవనం అనేది సాగిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి చలనం లేదు, వాళ్ళని ఎలాంటి భయపడతలేరు. వాళ్ళు చూసినటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినటువంటి వాళ్ళ పర్యవేక్షణలో ఒక దొంగ కానీ ఒక భిక్షగాడు కానీ కనపడలేదు అని చెప్పారు అన్న. అంటే మనకు కొన్ని 100 సంవత్సరాలు దోపిడీ జరిగినా సరే కాలం వచ్చిందంటే ఊళ్ళో చుట్టుముట్టు 10-15 చెరువులు ఉండే, బావులు ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా మేము ఈత స్విమ్మింగ్ చేసేవాళ్ళం. అంటే ఎక్కడికి వెళ్ళినా నీళ్ళకు పొదవలేదు. చెరువులు ఉండేవి, నదులు ఉండేవి, కుంటలు ఉండేవి. మేము చేతులు బావిలు చేతితో నీళ్ళు చేతుకున్నాం. అట్లాంటి టైంలో నీళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం వస్తుందని అని మేము చిన్నప్పుడు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం బావు బాటిల్లో నీళ్ళు కొంటున్నాం. ఫ్యూచర్లో మేము చిన్నప్పుడు బావుల్లో చూసాము, ఇప్పుడు బాటిల్లో చూస్తున్నాం, టీచర్లో క్యాప్సూల్లో చూస్తారని చెప్పి అంటున్న మాటలు మనం నిజమవుతుందేమని అనుకుంటున్నాం. అంటే వాటర్ని కూడా టాబ్లెట్స్ లాగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి అది కూడా ఒక బాధాకరమైన విషయం. ఇది గాలి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తీసుకున్న ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వెహికల్సే కానీ మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఏసీలు, ఫ్రిడ్జ్లు అట్లాంటివన్నీ కూడా మన వాతావరణాన్ని గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎండ అనేది ప్రతి సంవత్సరం 3 డిగ్రీలు, సంవత్సరం 2-2 డిగ్రీలు లెక్క చెప్పున ఇప్పుడు 50 డిగ్రీల ఉష్ణోగ్రతకి వాతావరణం వెళ్ళిపోతుంది. అది ఫ్యూచర్లో ఓజోన్ పొర కూడా డ్యామేజ్ చేసే పనిని మనం చేస్తున్నాం. ఎప్పుడైతే మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చి ఏదైనా పాడు చేసిపోతే మనం చాలా బాధపడతాము. అట్లాంటిది మనం మన మొత్తం ప్రపంచాన్ని, మొత్తం విశ్వంలో ఒక భూమి మాత్రమే మనిషికి బతకడానికి అనుకూలమైనటువంటి భూమి, ఇట్లాంటి భూమి ఒక్క ఉన్న ఒకే ఒక భూమిని కూడా మనం పాడు చేసే పనిని మనం చేస్తున్నాం. అది బాధపడవలసిన విషయం. నేను అగ్నిహోత్ర గురించి మాట్లాడుతున్నాను. ఈ అగ్నిహోత్రలో 2 నిమిషాలు అగ్నిహోత్ర అనేది కాపర్ చెట్టు. ఈ కాపర్ చెట్టులో ఆవు పిడికలు కానీ వెలిగించుకొని దీని సూర్యోదయం సూర్యాస్తమయం టైంలో వెలుగుతున్నటువంటి ఆవు పిడికలతో వెలిగించినటువంటి అగ్నిహోత్రలో 2 స్పూన్ల ఆవు నెయ్యిని గాన అగ్నిహోత్రలో వేస్తున్నట్టయితే ఆ ప్రజ్వలనమైనటువంటి ఆవు పిడికలను వచ్చినటువంటి మంటలో ఈ మనం వేస్తున్నటువంటి నెయ్యి చుక్కలు 1 టన్ ఆక్సిజన్, అది కూడా ప్యూరిఫైడ్ ఆక్సిజన్, మన చుట్టూ మన ఇంట్లోనే కాకుండా మన వాతావరణాన్ని కూడా మనం శుభ్రం చేసిన వాళ్ళం మొత్తం ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నాం, ప్రకృతికి రుణపడి ఉన్నాం. మనం ఈ అగ్నిహోత్ర ప్రక్రియ ద్వారా మన వాతావరణాన్ని మన ముందు మన మన మానసికమైనటువంటి ఆలోచనలు, మానసికమైన రుగ్మతలు ఈ అగ్నిహోత్ర నుంచి వచ్చే ఆక్సిజన్స్ ద్వారా మనకు సంతోషాన్ని, అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇది చూస్తే ఆరా అంటారు. ఇది సైంటిఫిక్లో ఆరా మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మనం అగ్నిహోత్ర నిత్యాగ్నిహోత్ర చేస్తున్నట్టయితే మన ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ ఆరా కూడా క్రియేట్ అవుతుంది. ఇది భోపాల్లో గ్యాస్ ఒకటి జరిగింది ట్రాజెడీ. ఆ గ్యాస్ ట్రాజెడీలో అగ్నిహోత్ర ప్రాక్టీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఏం జరగలేదు, మిగతా వాళ్ళందరూ చాలామందికి ఫిజికల్లీ మెంటల్లీ ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఇది చాలా ఉదాహరణ. ఇది అందరూ కూడా గూగుల్లో చేసి చూడవచ్చు. అగ్నిహోత్ర ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే మనం మన చుట్టుకుంటున్న వాతావరణమే కాకుండా మన ఇంట్లోనే వాతావరణం కాకుండా చుట్టుకుంటున్న వాతావరణం కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవడంతో జై గంగమాత. ఇది నా పేరు రాజు శెట్టి. మేము స్వదేశీ నాచురల్ ప్రొడక్ట్స్ అనే బ్యానర్ పైన ఈ ఉత్పత్తులన్నీ మార్కెట్ చేస్తున్నాం. 9030003-6524 9030003-6524 ఇది మా ఫోన్ నంబరు. మీరు ఫోన్ చేసి మాట్లాడడం కంటే వాట్సాప్ చేస్తే మేము రిప్లై చేస్తాం. మాకు అనుకున్న టైంలో మీకు ఆన్సర్ చేస్తాం. మీతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్ చేసి మాట్లాడవచ్చు. మేము నిత్యం ఏదో పనిలో ఉంటాం కనుక మీరు చేయగానే ఫోన్ ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడితే వాట్సాప్లో మెసేజ్ చేసినట్టు మేమే కాల్ చేస్తాం. ఓకే. ఇప్పుడు
చిన్న అభినందన కార్యక్రమం. మన తిరుపతి డిడిఎం సునీల్ గారిని, ఐఏఎస్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము మన బాబన్న గారిని అభినందించడానికి. సో అలాగే కనెక్టివ్ ఫార్మర్స్ కోఆర్డినేటర్స్ని ఆహ్వానిస్తున్నాము, రాధికమ్మ గారిని, ప్రవీణ్ గారిని. అలాగే తర్వాత ఇంత పెద్ద కార్యక్రమాలు జరగడానికి ప్రకృతిలో ఉన్న రైతులందరినీ తిరుపతి మహానగరానికి పిలిపించి ఇక్కడ చాలామంది కుటుంబాలని ఆరోగ్యవంతమైన కుటుంబాలుగా బాగు చేయాలనే ఒక లక్ష్యంతో శిల్పా గారు ఎక్కడో విదేశాల్లో ఉంటూ పనిచేస్తూ ఇక్కడ నిర్విరామంగా పనిచేస్తున్న శిల్పా గారి వారి అమ్మగారు తులసమ్మ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నిజంగా మేము మనమందరం కృతజ్ఞతలమై వారికి రుణపడి ఉంటాం ఎప్పటికీ. సునీల్ గారిని కనెక్టివ్ ఫార్మర్స్ నుంచి అభినందిస్తున్నాము. అలాగే తులసమ్మ గారిని ఇంత పెద్ద కార్యక్రమం చేసి జరిపిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాము. ఇది శిల్ప, మన శిల్పక, కనెక్టివ్ ఫార్మర్ శిల్పక గారి వాళ్ళ అమ్మగారు. యాక్చువల్గా ఇంత పెద్ద కార్యక్రమానికి సంధానకర్త ఎవరైనా ఉన్నారంటే షీ అన్నదన్న శిల్ప. యుఎస్లో ఉండి నైట్ అండ్ డే అండ్ నైట్ ఎనీ టైం అన్నట్టుగా ఉండి ఇంత కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా చేసినందుకు ఆ అమ్మాయి తరఫున, ఆ అమ్మాయిని కన్నా అమ్మ ఈవిడ, ఇంత ఆ భాగ్యం అంతా ఈవిడికే దక్కింది. సో ఆవిడికి మనమంతా కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఈ సందర్భంలో అభినందించడం మనందరిది బాధ్యతగా అనుకుంటూ మేము చేస్తున్నాం. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శిల్ప కనెక్ట్ ద ఫార్మర్. మేము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటే నేను అంతకన్నా సంతోషపడతాను. మా అమ్మాయి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఎవ్రీ మంత్ మనం ఇట్లా మేళా పెడితే అందరికీ మనం అందివ్వగలము అని మేము ఆశిస్తున్నాము. మీ అందరూ ఉపయోగించుకొని ప్రతి నెల మీ ఈ సంతను మీరు ఉపయోగించుకొని కావాల్సిన సరుకులన్నీ తీసుకోవచ్చమ్మా. మీరు మంచిగా ఆర్గానిక్, ఆర్గానిక్ అంటే మరి రేట్ ఎక్కువ అని ఆలోచిస్తున్నారు సార్ చాలామంది. మనం ఇప్పుడు కెమికల్ వాడేసి ఎంత ఉత్పత్తి వస్తుందో కానీ రేట్ తక్కువే పెట్టాము సార్. మరి ఈరోజు మనము ఆ కెమికల్ ఫుడ్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన ఎఫెక్ట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరు వేరు ఖర్చు పెట్టాము. ఆర్గానిక్ ఫుడ్తో ఒక రైతుకి మనం ఒక ఈరోజు రేట్ ఎక్కువ పెడుతున్నారు అంటే దానికి కారణం ఉంటుంది, దానికి అంత పంట రాదు. కంపల్సరీ మనం పెట్టాలి ఆ రేటింగ్లో. అది ఒకటి మనం ఆలోచిస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే మనకు నాబార్డ్ సార్ సునీల్ గారు ఎంతో ఆప్యాయంగా ఎప్పుడూ చిరునవ్వుతో ఏ కమ్యూనికేషన్ వెళ్ళినా కూడా సాధారణంగా వారు కనెక్టివ్ ఫార్మర్స్తో కానీ ఇక్కడ రైతులతో కానీ ఎఫ్ఈఓస్తో కానీ కనెక్ట్ అయ్యి సో ఇంత పెద్ద కార్యక్రమం నడవడానికి పెద్ద పిల్లలుగా మనకు వ్యవహరించారు. నిజంగా చాలా కృతజ్ఞతలు సార్. ఎప్పుడు మాకు భయం ఉండేది ఐఏఎస్లతో మాట్లాడాలంటే, ఓ భయం ఉండేది. కానీ మీరు ఐఏఎస్ క్యాడరే సార్ మాకు చెప్పాలంటే. నాబార్డ్ నుంచి మాకు ఒక అంత ఫ్రీ కమ్యూనికేషన్ ఇచ్చి సో చాలా మంచి బ్రిడ్జ్ లాగా ఆప్యాయంగా మాకు ప్రతి విషయంలోనూ సహకరించినందుకు కనెక్టివ్ ఫార్మర్స్ నుంచి మీకు చాలా కృతజ్ఞతలు. అలాగే తిరుపతి ప్రజల నుంచి, రైతుల దగ్గర నుంచి ఎవరైతే మంచి ఆహారం, మంచి వాతావరణం, సౌలభ్యాలు కోరుకున్న వారందరి తరపు నుంచి, ఆ గోవిందుడి తరపు నుంచి కూడా
మీకు చిన్న అభినందన కార్యక్రమం. తులసమ్మ గారిని, రాధికమ్మ గారిని, ప్రవీణ్ గారిని, కనెక్టివ్ ఫార్మర్స్ తరఫున సునీల్ గారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. అండ్ యాక్చువల్గా ఒక అన్సంగ్ హీరోస్ని బయటకు తీసుకురావడం అంటే అందరికీ సాధ్యం కాదండి. బట్ సెలబ్రేటింగ్ ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ భారత్ అంటున్నారు కదా, వాళ్ళందరినీ లైమ్ లైట్లోకి తీసుకురావాలని వీళ్ళు చేస్తున్న ప్రయత్నం, ఈ నాబార్డ్ వాళ్ళైతేనేమి, సునీల్ గారు అయితేనేమి, నిజంగా అభినందనీయమండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము మనందరినీ కూడా హీరోస్ చేస్తున్నందుకు, అందరినీ పబ్లిక్గా తీసుకొచ్చి మమ్మల్ని చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే తర్వాత మనకి ఈ సంస్కృతి సాంప్రదాయాలు చాలా ముఖ్యమైనవి. ఈ భూమికి, ఈ భరత భూమికి పునాదిరాళ్ళు అవే. అలాంటి సాంస్కృతిక సాంప్రదాయాన్ని కాపాడుతున్న బిఎన్ రెడ్డి గారికి, వారి అభినందన ఆర్ట్స్కి, వారి విద్యార్థులకి, భరతనాట్యం చేసిన విద్యార్థులకి సర్టిఫికెట్స్ అందజేయవలసిందిగా సునీల్ గారిని కోరుతున్నాము. టి హాసిని, కుమారి పద్మజ పాటి, టి హాసిని, పద్మజ పాటిల్, కుమారి వి కీర్తన, కుమారి పి దౌత్యా చౌదరి, కుమారి సుమేధ, కుమారి పి చిన్మయి, కుమారి టి షణ్ముఖప్రియ, కుమారి ఎం జ్ఞానప్రసన్న, వాళ్ళ గురువుల గారికి అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచిగా వారిని ట్రైన్ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞత. కంటిన్యూ అవుతాయి. అందరికీ మరొకసారి నమస్కారాలండి. ఈరోజు ఫార్మల్గా ఇది క్లోజ్ చేస్తూ నేను వెళ్ళిపోతాను ఇంకొక 15 మినిట్స్లో. సో ఏదైతే మన ప్రోగ్రామ్కి విచ్చేసి లాస్ట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన ట్రూప్కి అమ్మాయిలందరూ చాలా బాగా చేసినారు, అరేంజ్ చేసిన మన బిఎన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే, మేజర్గా ఇక్కడ కస్టమర్ ఫుట్ఫాల్ మనం అనుకున్నట్టు యాక్చువల్గా అందరు అంటున్నారు సండే ప్లాన్ చేయాలని, బట్ మా ఫస్ట్ ప్లాన్ అదే, సెకండ్ సండే సండే వచ్చేటట్టు ప్లాన్ చేసాం. బట్ కొన్ని అనివార్య కారణాలు అంటే ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లరేషను, దాని తర్వాత ఆడిటోరియం దొరకకపోవడము, సో ఇట్లాంటి రీజన్స్ వల్ల ఈ రోజు వరకు అయితే క్లోజ్ చేయాల్సి వస్తుంది. బట్ మేము అనుకున్న దానంత ఫుట్ఫాల్స్ అయితే వస్తున్నాయి. సో ఇంత మంచి ఆదరణ వస్తే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేయడానికి, లేదా ఈ ప్రోగ్రామ్ వచ్చే నెల నుంచి చేసే కనెక్ట్ టు ఫార్మర్ ప్రోగ్రామ్స్కి హెల్ప్ అవ్వడానికి అది మా ట్రయల్ అన్నమాట. సో ఐ థింక్ మేము దాంట్లో పాజిటివ్గా ఉన్నాము, సక్సెస్ అయిందని అనుకుంటున్నాము. అండ్ దీంట్లో ముఖ్యంగా మేజర్ రోల్ కనెక్ట్ టు ఫార్మర్లో మన శిల్ప గారి ద్వారా జరిగింది. అంటే తను యుఎస్లో ఉన్నా కానీ ఇక్కడికి మన టైమింగ్స్ ద్వారానే ఆమె కూడా ఉంటుంది. అంటే రాత్రి 3 అయినా 4 అయినా మన మధ్యాహ్నం సాయంత్రం టైమింగ్లో కూడా మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆమె అక్కడి నుంచి ప్రోగ్రామ్ కోఆర్డినేషను నాకు తెలిసి ఇప్పుడు కూడా మెసేజ్లు చూస్తుంటూ ఉండొచ్చు అందరు పంపించే. సో చాలా చాలా హెల్ప్ అయిందమ్మా శిల్ప గారి వల్ల. అండ్ మంచి టీం, అంటే ఇంతకుముందు నాకు ఒక 3-4 డేస్ బ్యాక్ కనెక్ట్ ఫార్మర్ నుంచి ఒక శిల్ప గారే తెలుసు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత శివాజీ గారు, ప్రవీణ్ గారు, ముఖ్యంగా కుమార్ గారు, మేడము, సో చాలా చాలా సుధీర్ గారితో అంటే నేను ముందు నుంచి మాట్లాడిన ప్రాజెక్ట్ ప్రపోజల్స్ గురించి. సో మంచి టీం ఉంది మీకు, మంచిగా అంటే వాలంటీర్గా ఇంత కష్టపడి మన పని అనుకొని చేసే వాళ్ళు దొరకడం ఒక టీంలో చాలా కష్టం, అది చాలా అదృష్టం కూడా. అంటే ఒక ఆర్గనైజేషన్ నేను పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా, ఏంటంటే ఒక జీతం ఇచ్చి మనం
పెట్టుకున్నా కానీ ఇంత మంచిగా వాలంటీర్గా చేసినంత ఎఫెక్టివ్గా ఉండదు. సో చాలా మన అనుకుని చేస్తున్నారు అందరూ వచ్చిన ఫార్మర్స్, అంటే రెగ్యులర్గా వచ్చే మీ ఆర్టిజన్స్ కానివ్వండి, ఫార్మర్స్ కానివ్వండి, చాలా ఎంథూజియాస్టిక్గా, చాలా హ్యాపీగా, ఎవ్రీవన్ ఈస్ వెరీ వెల్ డూయింగ్. అండ్ మనకి సునీల్ గారని సప్లయరు, అలాగే మన రతన్ సునీల్ గారు సప్లయర్ ఇంకొకరు ఉన్నారు కదా, సో వాళ్ళు అందరూ కూడా చాలా సపోర్ట్ చేసినారు. అండ్ టీటీడీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ నుంచి మీరు దీన్ని కంటిన్యూ చేస్తూ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ పెరుగుతూ కస్టమర్స్ని పెంచుకుంటూ మన తిరుపతి ప్రజలందరికీ కూడా మంచి ఫుడ్ అండ్ మంచి ఏవైతే బట్టలు కానివ్వండి అన్నీ కూడా ఆర్గానిక్ లేదా గోఆధారితంగా న్యాచురల్లీ ప్రొడ్యూస్, ఆరోగ్యానికి హాని కలిగించేది మాత్రం ఇవ్వకుండా సరిపోతుంది ఇప్పుడు మనకి. సో అందరు చేస్తూ మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో రూఫ్ టాప్ టెర్రేసింగ్ గురించి కూడా ఆల్రెడీ మన గంగాధరంగా చేశారు ఆల్రెడీ మనకి. సో అట్లాంటిది ఒక నెక్స్ట్ టైం విజిట్ ఒకటి పెడితే వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది, సో ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకోవడానికి. సో చాలా మంచి ప్రోగ్రామ్ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సాంగ్ కంటిన్యూ అవుతుంది.